హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను, చూసేయండి. 2 ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితే ఆనియన్స్ కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది పచ్చివాసన పోయిన తర్వాత టమాటీని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టమాటీ అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడు అంతవరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత టేస్ట్ తగినంతగా కారం, కొంచెం సాల్ట్. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం కదా, ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి. కొంచెం పసుపు, ధనియాల పౌడర్. ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలానే విడిచిపెట్టేయాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగేసిన చిక్కుడుకాయల్ని బంగాళదుంపని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కారాన్ని మొత్తం ఇలా అన్నింటికి పట్టించాలి. చిక్కుడుకాయ బంగాళదుంపలు మొత్తం ఒకసారి కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఇలా దగ్గరగా అవుతుంది. ఇంకొంచెం దగ్గరగా మనకి కర్రీ అనేది కావాలంటే ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది రైస్ చపాతీలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.